పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కళా కాలేజీ విజయవాడ అలాగే వాకర్స్ క్లబ్ సిద్ధార్థ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆలమని అందరూ కలిసి ఈరోజు మట్టి వినాయక విగ్రహాలని అందరికీ కూడా ఉచితంగా అందజేయడం జరుగుతోంది మట్టి వినాయక విగ్రహాలు గత 5 సంవత్సరాల నుంచి మన కాలేజీ తరపున అందరికీ కూడా ఈ పరిసర ప్రాంతాల్లోని అందరి భక్తులందరికీ కూడా ఉచితంగా అందజేస్తున్నాం దీంట్లో మా ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల యొక్క సేవ వాళ్ళే ప్రతిమలు తయారు చేయడం వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది వాళ్ళ సేవలు అత్యంత శ్లాఘనీయం అలాగే ఈ మా ఆలమని అసోసియేషన్ కూడా దీనికి వాళ్ళెంత సహకారాన్ని అందిస్తున్నారు మాకు ఇది బాగా ఆ పర్యావరణాన్ని కాపాడటానికి బాగా ఉపయోగపడుతుంది ఈ మట్టి బొమ్మలు ఇవ్వటమే కాకుండా మేము దాంట్లో కూరగాయ మొక్కలు గింజలు కానివ్వండి అలాగే ఆకుకూరల గింజలు కూడా ఆ మొక్కల్లో పెట్టి ఇవ్వడం జరుగుతోంది అది ఆ విధంగా కూడా వాళ్ళకి కొంత భక్తులకి మనం ఎడ్యుకేట్ చేయడానికి అవకాశం ఏర్పడుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం అండి వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు మా సిద్ధార్థ అల్యూమినియం అసోసియేషను సిద్ధార్థ కాలేజ్ ప్రిన్సిపాల్ గారి సౌజన్యంతో అలాగే ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ సహకారంతో ఈ మట్టి వినాయకుల్ని ప్రజలకి అందుబాటులో ఉంచడం కోసం ప్రయత్నం చేశాం అందులో భాగంగా దాంట్లో వినాయకుడి విగ్రహాన్ని కూడా మీరు బయట పారవేయకుండా చక్కగా కుండీలో పెడితే దాంట్లోనే నిమజ్జనం చేస్తే మొక్కలు వచ్చే విధంగా దాంట్లో అనేక రకాల విత్తనాలు ఏర్పాటు చేశారు వాటిని వాడుకుని చక్కగా అందరూ దేవుని యొక్క కృపకు పాత్రలోగమాలని అందరినీ ఆశిస్తున్నాను ఒకటి చాలు భక్తులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు ప్రజలందరికీ భక్తులందరికీ వినాయకని విగ్రహాలు తయారు చేసి మట్టి విగ్రహాలు తయారు చేసి దానిలో విత్తనాలు పెట్టి నిమజ్జనం చేసినప్పుడు మొక్కలు వచ్చే విధంగా సిద్ధార్థ కాలేజీ వారి సౌజన్యంతో ఇవ్వడం జరిగింది దీనికి కోఆపరేషన్గా అల్యూమినియేషన్ వాళ్ళు సిద్ధార్థ వాకర్స్ క్లబ్ వారు పుస్తకాలు భక్తులకి వృత్త సంకల్ప పుస్తకాలు కూడా ఇచ్చి వారి మనలకు పాత్రలు అవుతున్నారు భక్తులందరూ కూడా ఈ బాగా ఉపయోగపడతాయని ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగానే కాలేజీ వాళ్ళు కాలేజీ ప్రిన్సిపల్ గారు ఎన్ఎస్ఎస్ టీం చేస్తున్నారు వారికి ఎంతో ధన్యవాదాలు మేము కూడా తెలియజేస్తున్నాము ఇది అందరూ సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క కృపకి అందరూ పాత్రలు అవ్వాలని కోరుకుంటున్నాను పుస్తకాలు ఉండే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.